श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। अंदर की कूड़ा विनायकुड़ पूजा जरुपुकोनी उंटारु कदा, एंदुकु मनम विनायकुन्नि आराधिस्तां, एंदुकु ई विनायक चवती। विनायक चवती मनंदरिकी कूड़ा मन भक्ति की अदे विधंगा మన ఆరాధనకు మన అవగాహనకు వినాయకుడు పెట్టేటువంటి ఒక రకమైనటువంటి అవగాహన పరీక్ష. ఈ అవగాహన పరీక్ష అనేటువంటి దాన్ని రాయకుండా మనం ఏం చేస్తున్నామంటే, వినాయకుడు విజ్ఞానికి అధిపతి. వినాయకుణ్ణి మనం కొలుచుకుంటే, వినాయకుణ్ణి ప్రార్థన చేస్తే వచ్చేటువంటి విజ్ఞానాలన్నీ తొలగుతాయి. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితికి కాలనీలల్లో పోటాపోటీగా ఒకటికి రెండు పెట్టుకొని అద్భుతంగా మనము వినాయక చవితి ఉత్సవాలను చేసుకుంటున్నాం. మరి వినాయక చవితి ఉత్సవము కేవలం మనం ఒక ఆడంబరం కోసమే చేసుకోవాలా? వినాయక చవితిలో ముఖ్యంగా గణపతికి సంబంధించి మనం ఏం చూస్తాం? మనందరం ఏంటంటే, మన సనాతన సాంప్రదాయంలో గణాలకు అధిపతి గణపతి కాబట్టి ఏ వ్రతం చేసినా ఏ పూజ చేసినా ఏదైనా సరే గణపతిని మనం ముందు పూజించుకొని మిగతా కార్యక్రమాలు మనం చేసుకుంటాం. కానీ చాలామంది ఇక్కడ పిల్లలు ఉన్నారు, ప్లస్ చాలామంది పిల్లలకు సంబంధించినటువంటి తల్లులు కూడా ఉన్నారు. కాబట్టి మనం వినాయక చవితి సందర్భంగా వినాయకుడి నుంచి కానీ లేకపోతే మనం రోజు ఆరాధించేటువంటి భగవంతుడి నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం, పిల్లలకి ఏం చెప్తున్నాం? అసలు గణపతిలో ఎంత అద్భుతమైనటువంటి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుందో మీరు ఎప్పుడైనా చూసారా? మన జీవితాల్లో చాలా ఉపయోగపడే విషయాలు గణనాథం దగ్గర ఉంటాయి. వాటన్నింటినీ వదిలేసి మండపం దగ్గర అయ్యగారు వచ్చారా, మంత్రాలు చదివారా, ఈరోజు మన పేరు మీద పూజ జరిగిందా, అన్నదానం చేశామా, ఇంత మట్టుకు మాత్రమే పరిమితమైతే మీరు ఎన్ని సంవత్సరాలు వినాయక చవితి చేసుకున్నా, ఎన్ని సంవత్సరాలు దసరా చేసుకున్నా, ఎన్ని సంవత్సరాలు అమ్మవారిని కొలిచినా అవగాహన లేనటువంటి భక్తి ఎందుకు పనికిరాదు? కాకపోతే దురదృష్టం ఏంటంటే, మనకున్నటువంటి ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలు, గుళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా మనందరినీ కూడా ఒక పూజ అనేటువంటి ఆరాధన అనేటువంటి తంతుకు పరిమితం చేసి పడేశారు. గణపతి మండపం మనం పెట్టుకున్నామంటే, మన కాలనీలో పెట్టుకున్నామంటే ఈ సంవత్సరం మనము దాని నుంచి ఏం నేర్చుకుంటామనేటువంటిది చాలా ప్రధానమైనటువంటిది. కానీ నేను చాలా చోట్ల చూస్తాను, గణపతి మండపం పెట్టేటప్పుడు అందరూ ఒకటిగా ఉంటారు, నిమజ్జనం నాటికి రెండుగా చిల్లిపోతారు. ఇది కాదు మనం గణపతి మండపాల దగ్గర నేర్చుకోవాల్సినటువంటిది. గణపతి దగ్గర ఎంత గొప్ప పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుందంటమ్మా. గణపతి ఎందుకు గణపతిని పార్వతీమాత సృష్టిస్తుంది? ఒక చిన్న సంకల్పం కోసం. ఒక చిన్న సంకల్పం కోసం సృష్టించినటువంటి గణపతి ఈరోజు లోకనాయకుడై సకల గణాలకు అధిపతి అయి పూజలు అందుకుంటున్నాడు కదా. ఎంత చిన్న సంకల్పం! రాక్షస వధ జరిగిన తర్వాత శివుడు కైలాసానికి వస్తున్నాడనేటువంటి విషయం తెలుసుకొని పార్వతి తను స్నానమాచరించాలని ద్వారపాలకుడిగా ఒక పిండి బొమ్మను చేసి దానికి ప్రాణం పోసి గణపతిని అక్కడ కాపలా పెట్టుకుంటుంది. ఎంత చిన్న సంకల్పం కోసం పార్వతి గణపతిని చేసించాలి, చిన్న సంకల్పం. కానీ ఈరోజు గణపతి గణాలకు అధిపతి అయ్యాడు. ఈరోజు గణపతి ప్రార్థన లేనటువంటిది మనం ఎక్కడా కూడా మనం దేన్ని మనం చేసుకోలేము. అంటే సకల గణాలకు అధిపతి అయ్యాడు. మన జీవితం కూడా మనము పుడుతూనే ఎవ్వరము కూడా గొప్ప స్థితికి వెళ్ళడానికి మనకు జన్మ రాదు. మనం కూడా చాలా చిన్న సంకల్పంతోటే పుడతాం. గణపతి అయితే ఏ విధంగా చిన్న సంకల్పం కోసం పార్వతీదేవి పిండి బొమ్మను చేసిందో, ఈ సృష్టిలో భాగంగా మనకి మానవ జన్మ రావాలి కాబట్టి ఆ మానవ జన్మలో మనం కూడా చాలా చిన్న జన్మనే తీసుకుంటాం. ఎందుకంటే మనం జన్మ తీసుకునేటప్పుడు మనం ఏ తల్లి కడుపులో పుడతాము, ఏ కులంలో పుడతాము, ఏ మతంలో పుడతాము అనేటువంటిది మనం రాసుకొని రాము. కానీ మన జన్మ తరువాత మనము మరణించే వరకు ఏ స్థాయికి మనం వెళ్తామనేటువంటిది మన చేతిలో ఉన్నటువంటి పని. ఒక చాలా కుగ్రామంలో రామేశ్వరంలో నిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి అబ్దుల్ కలాం
రాసుకొనొచ్చారా నేను రాష్ట్రపతి అవుతానని. ఎంత చిన్న కుటుంబం నుంచి చాలా చిన్న జన్మ తీసుకొని మనలాగానే ఆయన కూడా ఒక సాధారణ కుటుంబంలో పుట్టి ఏ స్థాయికి వెళ్ళాడు. గణపతి నుంచి మన పిల్లలు కానీ మనం కానీ నేర్చుకోవాల్సింది విఘ్నేశ్వరుడి నుంచి ఇదే. మన జన్మ కూడా చిన్న సంకల్పంతోటే జరుగుతుంది, కానీ జన్మించిన తర్వాత మన జీవితం ఎలా ఉండాలనేటువంటిది, మనం మరణించే వరకు మనం ఏ స్థాయికి పోతాం, ఎలా బ్రతుకుతాం అనేటువంటిది ఖచ్చితంగా మన చేతిలోనే ఉంటుంది. రెండవది, గణపతి నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది కార్యదక్షత. ఈరోజు మన జీవితంలో మనకు కూడా మనకు అప్పగించినటువంటి బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నామా లేదా అనడానికి గణపతి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటిది కార్యదక్షణ. తల్లి చెప్తుంది, పార్వతీమాత, ఎవరు వచ్చినా సరే ఈ ద్వారంలో నుంచి లోపలికి రాకూడదని చెప్పి. శివుడు వస్తాడు, శివుడు ఎలా ఉంటాడు, ఆజానుబాహుడు, నిండైనటువంటి విగ్రహం, ఇతను పిల్లవాడు. అటువంటి విఘ్నేశ్వరుడు ఈశ్వరుణ్ణి సైతం ఆపుతాడు. ఎందుకు ఆపుతాడు? కార్యదక్షత. తల్లి తనకు అప్పగించినటువంటి బాధ్యతను అంత త్రికరణ శుద్ధిగా తాను నిర్వర్తిస్తాడు. ఇది మనం గణపతి నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇవన్నీ కూడా మన పిల్లలకు చాలా ఉపయోగపడేటువంటివి. అరే, నీ జన్మ చాలా చిన్నదే కావచ్చు, నీ జీవితంలో అచీవ్మెంట్ ఎట్లా సాధించాలని చెప్పు. ఇంకోటి, గణపతి దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఒకటి ఉందమ్మా, చాలా అద్భుతమైనటువంటి విషయం, స్మార్ట్ వర్క్. అందరూ చాలా జీవితంలో పైకి రావడానికి చాలా కష్టపడుతూ ఉంటాం. మనం హార్డ్ వర్క్ చేస్తే తప్ప మనం ఫలితాన్ని పొందలేమని చెప్పి చాలామంది అనుకుంటాం. గణపతి దగ్గర మనము స్మార్ట్ వర్క్ నేర్చుకోవచ్చు. ఎట్లా? మహాగణపతితో పాటు కుమారస్వామి, ఇద్దరు కుమారులు శివుడికి. మరి ఈ లోక గణాధిపత్యం ఎవరికి ఇవ్వాలి అనేటువంటి సంశయం వచ్చినప్పుడు, ఎవరైతే ఈ ముల్లోకాలు చుట్టి వచ్చి పుణ్యతీర్థాల్లో స్నానం చేసి ఎవరైతే ముందు వస్తారో వాళ్లకు గణాధిపత్యాన్ని శివుడిస్తా అంటాడు. కుమారస్వామికి వాహనం ఉంది, గణపతి భారీ శరీరం కదల్లేడు, ఎట్లా కుమారస్వామితో పోటీ పడేది? శివుణ్ణి అడుగుతాడు, మనసులో ప్రార్థిస్తాడు, నాయనా నా ఈ స్థూల కాయాన్ని వేసుకొని ముల్లోకాల్లో పరుగు పరుగున తిరగడం ఎలా? కుమారస్వామి అంటే చురుకైనటువంటి వాడు, నెమలి వాహనం ఉంది, వెళ్ళి తిరిగి రాగలుగుతాడు, నేను ఎలా తిరిగి రాగలుగుతాను అని చెప్పి అనుకుంటే శివుడు అంటాడు, శివుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశిస్తే వినాయకుడు ఎంత స్మార్ట్ వర్క్ చేస్తాడంటే, శివుడంటే స్థితి లయకారకుడు కాబట్టి త్రిలోకాలు ఆయన చుట్టే ఉంటాయి. అందుకనే గణపతి తల్లిదండ్రుల చుట్టే ప్రదక్షిణ చేస్తాడు. కుమారస్వామి తన వాహనాన్ని వేసుకొని పోయి ఒక పుణ్యతీర్థానికి వెళ్ళేసరికి ఆ పుణ్యతీర్థంలో గణపతి ఆల్రెడీ వచ్చి స్నానం చేసి బయటకు వచ్చిస్తూ కనిపిస్తూ ఉంటాడు. కుమారస్వామి ఏమో హార్డ్ వర్క్ చేశాడు, గణపతి ఏమో స్మార్ట్ వర్క్ చేశాడు. తను మొత్తం కుమారస్వామి తిరిగి వచ్చేసరికి గణపతి ఎక్కడుంటాడు? శివుడి పాదాల దగ్గర ఉంటాడు. శివుడు ఏం చెప్తాడు? అరే నీకంటే ముందే వచ్చేశాడు అన్నా, కాబట్టి ఈ లోక గణాధిపత్యాన్ని మనం విఘ్నేశ్వరుడికే ఇవ్వాలని చెప్పి విఘ్నేశ్వరుడికే లోక గణాధిపత్యం దక్కుతుంది. ఇక్కడ స్మార్ట్ వర్క్ అండ్ హార్డ్ వర్క్. స్మార్ట్ వర్క్ తెలివిగా మనం స్మార్ట్ వర్క్ కనుక చేయగలిగితే, ఈరోజు భక్తి మార్గంలో కూడా మనకు అద్భుతమైనటువంటి స్మార్ట్ వర్క్ ఉంది. శివుడు గణపతికి ఉపదేశించినటువంటి మంత్రం ఏదైతే, ఇది నారాయణ మంత్రమైనా ఈశ్వర మంత్రమైనా బాబా నామమైనా సరే, నామాన్ని గనక మనం అంటిపెట్టుకొని ఉంటే అదే గొప్ప స్మార్ట్ వర్క్ మనకు. ఆ స్మార్ట్ వర్క్ మనం నేర్చుకోవాలి, జీవితంలో నేర్చుకోవాల్సింది అదే స్మార్ట్ వర్క్. చాలా కష్టపడి అయితే ఏమీ పెద్ద ఫలితమే ఉండదు. ఎవరైతే స్మార్ట్ వర్క్ చేస్తారో ఆ స్మార్ట్ వర్క్ చేసినటువంటి వాళ్ళకు ఫలితం ఉండదు. ఆ స్మార్ట్ వర్క్ చేయాలంటే ఏం కావాలి? బుర్రను ఉపయోగించాలి. ఎప్పుడు మన మేధస్సును చురుకుగా మనం పెట్టుకోవాలి. అదేవిధంగా వినాయకుడి యొక్క వాహనం మూషిక. మూషికాసురుడు అనేటువంటి గంధర్వుడు శాపం వల్ల, ఇంద్రుడి శాపం వల్ల ఎలుకగా మారుతాడు. మారి గణపతికి అనేక ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు.
మన మామూలుగా మన మానవ నేచర్ ఏంది మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే వాళ్ళని ఏం చేస్తాం మనం ద్వేషిస్తాం కానీ మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా మన శత్రువులైనా సరే ద్వేషించకుండా వాళ్ళను కూడా ప్రేమించి మన పక్కన చేర్చుకోవాలనేటువంటిది గణపతి యొక్క జీవితం మనకు చెప్తుంది ఏం చేశాడు మూషికాసురుణ్ణి మూషికాసురుణ్ణి లొంగదీసుకొని తన వాహనంగా చేసుకుంటాడు మామూలుగా శత్రువైతే ఏం చేస్తాం మనం మనల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళను మన శత్రువులను దూరంగా పెడతాం దూరంగా ఉంటాం కానీ గణపతి ఆయన వాహనం ఎలుక వాహనంగా చేసుకుంటాడు అయితే మూషికాసురుడు వాహనంగా మారేందుకు ఒక కోరిక కోరుతాడు అయ్యా మీరింత భారీ కాయాన్ని పెట్టుకొని నా మీద మీరు ఎక్కితే నేను ఏమైపోతాను మీరు ఎప్పుడైతే నా మీద ఎక్కుతారో అప్పుడు మీరు మీ తేలికైపోవాలి మీ బరువంత అంటే అలానే అని చెప్పి అనుగ్రహిస్తారు అంటే తను ద్వేషించినటువంటి మూషికాసురుణ్ణి తన దగ్గరికి చేర్చుకొని తన వాహనంగా చేర్చుకుంటాడు ఇది మన జీవితంలో చాలా ఉపయోగపడేటువంటి విషయం మనం చాలా మంది మనల్ని ఎవరైనా సరే అవమానించారనుకోండి చాలా చోట్ల మనం చూస్తూ ఉంటాం మన బాడీ షేపింగ్ ఏంది ఇంత లావుగా ఉన్నాడు ఏంది ఆమె ఎంత నల్లగా ఉంది ఏంది ఈయన ఇంత పొట్టిగా ఉన్నాడు ఇటువంటి ఇన్సల్టింగ్ మాటలు మనం చాలా వింటాం వినాయకుడు కూడా ఉండ్రాళ్ళు తింటూ 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 పొట్ట పగిలిపోయి ఆ పొట్టను దారంతో కుట్టుకుంటూ ఉంటే చంద్రుడు చూసి నవ్వితే చంద్రుడికి శాపాన్ని ఇస్తాడు ఇచ్చి వెంటనే చంద్రుడు శరణాగతి కోరితే ఆ శాప విముక్తుని కూడా చేస్తాడు అంటే మనలో క్షమాగుణం అనేటువంటిది ఎట్లా ఉండాలనేటువంటిది కూడా శ్రీ మహాగణపతి నుంచి మనం నేర్చుకోవాలి ఇన్ని విషయాలు నేను చెప్పినటువంటి ఈ నాలుగు విషయాలు చాలా చిన్న విషయాలు కానీ శ్రీ మహాగణపతి దగ్గర మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి ఒక్క శ్రీ మహాగణపతే కాదు అన్ని భగవత్ స్వరూపాల్లో కూడా మనము గొప్ప విషయాలను మనం నేర్చుకోవచ్చు మనకు భగవంతునితో కనెక్టివిటీ ఎక్కడ మిస్ అవుతుందంటే కేవలం మనం బాబా పూజకో లేకపోతే ఇంకో పూజకు మాత్రమే పరిమితం అవ్వడం ద్వారా భగవంతునితో కనెక్టివిటీ మనకు సరిగ్గా ఉండదు ఇప్పుడు మన ఇంటికి సర్వీస్ వైర్ నుంచి కనెక్షన్ ఉంది ట్రాన్స్ఫార్మర్ నుంచి పోల్కు కరెంట్ వచ్చింది ఇంట్లో కూడా కరెంట్ వచ్చింది కానీ ఫీజులో వైర్ లేదు కరెంట్ ఉంటుందా ఇంట్లో ఉండదు కదా ఈ సన్నటి ఆ ఫ్యూజ్కు ఉండేటువంటి సన్నటి వైరే ఇప్పుడు మనం కూర్చున్నటువంటి ఈ ఫ్యాన్లు ఈ లైట్లు మన ఇంట్లో పూర్తిగా రెఫ్రిజిరేటర్ దగ్గర నుంచి గీజర్ దాకా అన్నింటికీ అదే కదా మరి ఆ చిన్న ఫ్యూజ్ వైరు లేకపోతే మనం ఈ కాంతిని ఈ చల్లదనాన్ని వేడిదనాన్ని అన్నింటినీ అనుభవిస్తామా అనుభవించలేం కదా భగవంతునికి సంబంధించినటువంటి తత్వాన్ని విజ్ఞానాన్ని తెలుసుకోకపోతే మన జీవితము భగవంతుడు కరెంట్ ఎట్లా అయితే మన ఇంటిదాకా వస్తుందో భగవంతుడు కూడా మన ఇంటిదాకా వస్తాడు కాకపోతే దాన్ని ఆస్వాదించి అనుభవించేటువంటి ఫ్యూజ్ వైరు మన దగ్గర ఉండదు ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి అవగాహన చేసుకునేటువంటి ఆరాధించేటిది కాదు అవగాహన చేసుకునేటువంటి దాంట్లో పడతామో అప్పుడు మనం మన జీవితాలు ధన్యమవుతాయి 1000 రూపాయలు పెట్టి మాల కొన్నంత మాత్రానో 5000 పెట్టి అన్నదానం చేసినంత మాత్రానో లేకపోతే ఇంకో గుడికి 10000 రూపాయలు డొనేషన్ ఇచ్చినంత మాత్రానో భగవంతునికి ఏదో కానుక ఇచ్చినంత మాత్రానో మన జీవితంలో ఏమీ జరగదు ముందు అవగాహన పెంచుకొని ఎప్పుడు ఏది ఇవ్వాలనేటువంటి దాంట్లోకి మనం వచ్చినప్పుడు అప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది మీకు ఈ విషయాలు ఏ వినాయక మండపం వద్దైనా చెప్తారా బాబాకు సంబంధించి ప్రతి వారం మనం చేసుకునేటువంటి సత్సంగం ఏ సాయిబాబా మందిరంలోనైనా చెప్తారా చెప్పరు ఎందుకంటే గుడి నిర్వహించేటువంటి వ్యవస్థలు కానీ అందరూ ఏం చేస్తారంటే వచ్చినటువంటి భక్తులను గుడి నిర్వహణ కోసం ఎట్లా మనం వనరులు సమకూర్చుకుందామా అనే దానిపైనే ఉంటారు తప్ప భగవంతుని యొక్క తత్వాన్ని చెప్పేటువంటి దాంట్లో 90% ఉండరు 10% మంది ఆ పని చేస్తారు ఎప్పుడైతే మనం ఆ తత్వాన్ని మనం నేర్చుకోగలుగుతామో భగవంతుడి పట్ల ఒక గొప్ప అవగాహన కలిగి బాబా నాకు ఏమీ వద్దు ప్రతి గురువారమైనా సరే నీ దగ్గరికి వచ్చి తనివి తీరా నీ హారతి పాడుకునేటువంటి అవకాశాన్ని ఇవ్వు బాబా అనేటువంటి ఆ స్థితికి మనం వస్తాం ఎందుకంటే అవగాహన వచ్చిన తర్వాత భగవంతుని పట్ల అడుక్కోవడం మానేస్తాం ప్రపంచంలో మనం మార్కెట్లోకి వెళ్తే చౌరస్తాకి అక్కడిక్కడికి వెళ్తే అడుక్కునే వాళ్ళు మనల్ని అడుక్కుంటూ ఉంటారు
వాళ్ళని చూసి మనం చాలా సందర్భాల్లో అసహించుకుంటాం, అసహనం వ్యక్తం చేసుకుంటాం. భగవంతుడు కూడా అంతే, చాలా సందర్భాల్లో మనల్ని చూసి అసహించుకుంటాడు. అడిగిందే అడిగి, కోరిందే కోరి. అట్లా కాకుండా నేను చాలా సందర్భాల్లో నేను గమనిస్తాను, నేను మామూలుగా ఇంతకుముందు ఈటీలో వర్క్ చేసేటప్పుడు సోమాజిగూడలో బస్టాప్లో ఒక ఆవిడ కూర్చొని ఉండేది. తను చాలా ఆత్మాభిమానం కలిగినటువంటి ఆవిడ, తినడానికి పెద్దగా ఏమీ ఉండకపోయేది, నాలుగు మూటలు పెట్టుకొని బస్టాండ్లో ఉండేది, ఎవరిని చెయ్యి చాచి యాచించకపోయేది, కానీ ఎవరైనా ఇస్తే తీసుకునేది. ఆవిడకు ప్రతిరోజు కూడా నేను టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చేవాడిని. ఆ టిఫిన్ తీసుకోవడానికి కూడా చాలా సందర్భాల్లో ఆమె ఆత్మాభిమానం అడ్డొచ్చేది. భగవంతుని దగ్గర కూడా మనం అలానే ఉండాలి, స్థిరంగా కూర్చోవాలి. కూర్చున్నప్పుడు భగవంతుడు మనకి ఏమి కావాలి, మన యోగక్షేమాలు ఏంటి అనేటువంటివి అడగకుండానే ఆయన ప్రసాదిస్తాడు. అది భగవంతుని దగ్గర మనం తీసుకోవాల్సినటువంటిది. నిత్య భిక్షగాళ్ళలాగా భగవంతుని దగ్గర ఉండకూడదు. ఫస్ట్ దీన్ని మానేసేయాలి మనం. అడుక్కోవడం, మంచి కాళ్ళు చేతులు మంచిగున్నా సరే చేస్తే మనం అనేటువంటి మాట ఏంటి, ఏమయ్యా కాళ్ళు చేతులు చక్కగా ఉన్నాయి కదా, అడుక్కోవడం ఎందుకు అని అంటాం. మనకు కూడా అన్నీ సవ్యంగానే ఇచ్చాడుగా భగవంతుడు, ఊరికే అడగడం ఎందుకు భగవంతుణ్ణి. మన యోగ్యతకు ఏది ప్రాప్తముందో, మన అర్హతను బట్టి ఏది ఉందో, ఒక ఉద్యోగానికి పోతేనే మన అర్హత చూస్తారు. భగవంతుడు మనకి ఏదైనా ఇవ్వాలంటే మన అర్హత ఖచ్చితంగా చూస్తారు కదా. బాబా కూడా అంతే, మనకు ఏ యోగ్యత అయితే ఉంటుందో, ఏ అర్హత అయితే ఉంటుందో, దానికి తగ్గటువంటి ఫలితాన్ని, దానికి తగ్గటువంటి దాన్ని ఖచ్చితంగా మనకిస్తారు. జీవితంలో ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి, భగవంతుణ్ణి అడగడం మానేయండి. మానేసిన తర్వాత మీ జీవితం ఎట్టుంటుంది అనేది మీకే అర్థమవుతుంది. అంతేకాకుండా ఇంకొక నవరాత్రులు, గణపతి నవరాత్రులు ఇంకా ఉన్నాయి కాబట్టి వీలైతే గణపతి లైఫ్ స్టైల్, అంటే గణపతి యొక్క తత్వాన్ని ఈరోజు యూట్యూబ్లో చాలా అందుబాటులో ఉన్నాయి, ఆ తత్వాన్ని కొంతైనా ఆకలింపు చేసుకోవడం మొదలుపెట్టండి. ఒట్టిగా మండపాల దగ్గర పోయి కూర్చోకండి. మండపాల దగ్గర పోయి కూర్చోవడం, పూజ చేయడం తప్పు కాదు. దాంతోపాటు మనం ఏ ఉత్సవం అయితే చేసుకుంటున్నామో ఆ ఉత్సవానికి సంబంధించినటువంటి అవగాహన మనకు ఉండాలి ఆ భగవంతుని పట్ల. నవరాత్రులు చేసుకుంటాం, నవరాత్రుల్లో అమ్మవారి అవతారాలు ఎంత విశిష్టమైనటువంటి, అవి మన జీవితానికి ఎంత ఉపయోగపడతాయి, వాటిని గురించి మనం చింతన చేయాలి. భక్తి అనేటువంటిది ఆర్భాటంతో కూడినటువంటి భక్తి ఏమాత్రం మనకు ప్రయోజనం చేయదు. నిడారంభరమైనటువంటి మానసికమైనటువంటి భక్తి మాత్రమే మనకు ఉపయోగపడుతుంది తప్ప, బయటికి ఆడంబరంగా చేసేటువంటి భక్తి, ఆ ఆడంబరము మనకు ఏమాత్రము కూడా ఉపయోగపడదు. అది కేవలము నీ మానసిక టెంపరరీ ఆనందం కోసం మాత్రమే అది ఉపయోగపడుతుంది. కాబట్టి భగవంతుని వద్ద మనం ఎలా ఉండాలి, భగవంతుని నుంచి ఏం నేర్చుకోవాలి. ఎవరన్నా సమాజంలో ఒక మంచి స్థితిలో ఉంటేనే చెప్తారు పెద్దవాళ్ళు, అరే ఆయన చూసి నేర్చుకోండియ్యా అని చెప్పి. భగవంతుణ్ణి మనం కేవలం అడగడం మాత్రమే కాదు, భగవంతుణ్ణి చూసి వారిలో ఉన్నటువంటి గుణగణాలు, భగవంతుడు కూడా ఒక స్వరూపమే, భగవంతుడు కూడా అనేక యుగాల్లో ఒక మానవ ఆకారంలోనే, ఆ సగుణ రూపంలోనే వచ్చినటువంటి అవతారాలు, ఆ అవతారానికి కూడా విశిష్టమైనటువంటి లక్షణాలు, అనేక గుణగణాలు ఉంటాయి. ఒక్కొక్క భగవంతుడికి ఒక్కొక్క రకమైనటువంటి గుణగణాలు ఉంటాయి. ఆ గుణగణాల నుంచి మనం మన జీవితానికి ఏమి తీసుకోవాలనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి విషయం. దాన్ని అవగాహన చేసుకునేటువంటి పనిలో మనం ఉందాం. మీరు ఎంతో కొంత అదృష్టం చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఈ మందిరానికి వచ్చి ఈ విషయాలైనా మీ చెవుల పడేసుకునేటువంటి అదృష్టం మీకు దక్కిందంతే. భగవంతుడి యొక్క గుణగణాలను కీర్తించుకునేటువంటిది, భగవంతుని గురించి మాట్లాడేటువంటి అవకాశం, మాట్లాడడం కంటే కూడా అది శ్రవణం చేసేటువంటి, వినేటువంటి అదృష్టము అందరికీ రాదు. అది వినాలన్నా సరే దానికి ఒక అర్హత యోగ్యత కావాలి. ఈరోజు మీరు ఇక్కడ కూర్చొని వింటున్నారంటే ఆ అర్హతను యోగ్యతను భగవంతుడు మీకు ప్రసాదించాలి. కాబట్టి ఎప్పుడూ మనం భగవంతుడికి కృతజ్ఞులమై ఉందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై.
నడిచిన దారి నీవు చూపిన మార్గం నీవు నడిచిన దారి నీవు చూపిన మార్గం దయ కరుణ ఔదార్యం వినంగతలే మానవ జీవితాలకు మణిహారమని చాటినవు సాయి